ఒక స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకునే అమ్మాయి కట్ చేస్తే కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే ఈ గ్యాప్ లో ఆమెకి ఎదురైన నెగిటివిటీయే దశ తిరిగి ఇప్పుడు బిగ్ బాస్ వరకు తీసుకొచ్చింది. అది కూడా ఒక సోషల్ మీడియా వల్ల. మామూలుగా సోషల్ మీడియా వల్ల తక్కువ సమయంలో ఎలా క్రేజ్ సంపాదించుకుని సెలబ్రిటీలు అవుతారో, అంతే తక్కువ సమయంలో అదే సోషల్ మీడియా వల్ల ఒకేసారి డౌన్ఫాల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇప్పటికీ చాలా మంది ఉండగా అందులో ఒకరు వడాపావు గర్ల్ చంద్రికా గీరా దీక్షిత్. అయితే మన వాళ్ళకి ఈ పేరు అంత పరిచయం లేకపోవచ్చు, కానీ ఇక్కడ కుమారి ఆంటీ ఎంతలా ఫేమస్ అయిందో, ఢిల్లీలో చంద్రికా అనే అమ్మాయి తన వడాపావు వల్ల అంత ఫేమస్ అయింది. అచ్చం కుమారి ఆంటీకి ఇక్కడ ఎలా జరిగిందో అక్కడ చంద్రికకి కూడా అలాగే జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది? ఇంతకీ ఆమె ఎవరు? నిజంగా ఆమె రోజుకి 40,000 రూపాయలు సంపాదిస్తుందా? పెద్ద పెద్ద వాళ్ళు తిరిగి 76 లక్షల కారులో తిరుగుతుందా? అసలు హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కుమారి ఆంటీ తన ఫుడ్ విషన్ లో సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ లో బాగా ఫేమస్ అయింది. కానీ అదే సోషల్ మీడియా వల్ల ఆమె బిజినెస్ ఆగిపోయే స్టేజ్ వరకు వచ్చింది. ఆమె చేసే బిజినెస్ వల్ల అక్కడ ట్రాఫిక్ వంటి సమస్యలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్ కి అడ్డుకంచి వేశారు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆమెకి చాలా మంది మద్దతు పలికారు. అలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కుమారి ఆంటీకి మద్దతు పలికి స్ట్రీట్ ఫుడ్ వారి పొట్టకూటిపై కొట్టకూడదు అని మళ్ళీ తన ఫుడ్ బిజినెస్ ని నడిపించడానికి అనుమతిచ్చాడు. దీంతో ఆమె మళ్ళీ తన బిజినెస్ నడిపిస్తూ మరోవైపు పుల్లితెర ప్రోగ్రాంలో కూడా సందడి చేస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితి ఢిల్లీలో ఉన్న చంద్రికా దీక్షిత్ కి కూడా జరిగింది. చంద్రికా అనే అమ్మాయి ఢిల్లీలో వడాపావు అమ్ముతూ సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయింది. అయితే రోడ్డు పైన ఈమె ఈ బిజినెస్ నడిపించడంతో అక్కడ బాగా ట్రాఫిక్ ఏర్పడడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆమె ఫుడ్ స్టాల్ ని మూసేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే, ఢిల్లీలో ఒక ప్రాంతంలో నివాసం ఉంటున్న చంద్రికా దీక్షిత్ హల్దీరామ్ లో ఒక చిన్నపాటి ఉద్యోగిగా పనిచేసింది. అయితే ఆమె ఒక టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకోగా వచ్చిన సంపాదనతో ఇద్దరు తమ జీవనాన్ని స్టార్ట్ చేశారు. ఇక కొన్ని రోజులకి వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే తన కొడుక్కి డెంగ్యూ జ్వరం రావడంతో చంద్రికా దీక్షిత్ తన కొడుకు దగ్గరే ఉండాలి అని హల్దీరామ్ లో ఉన్న తన జాబ్ ని వదిలేసింది. దీంతో తన భర్త ఒక్కడే చేయడంతో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదురవడంతో కొన్ని రోజులకి ఆమె ఫుడ్ స్టాల్ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. అలా ఆమె ఢిల్లీ సైనిక్ విహార్ ప్రాంతంలో ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకుని అందులో వడావపావు చేసి అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఆమె తయారు చేసే వడావపావు బాగుంటుందని ఆ నోట ఈ నోట ద్వారా అందరికీ పాకింది. దీంతో ఒకసారి అమిత్ జిందాల్ అనే ఒక ఫుడ్ బ్లాగర్ చంద్రికా తయారు చేసే ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమె తయారు చేసిన వడాపావుని టేస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆమె అక్కడికి వచ్చిన కస్టమర్లను ఆప్యాయంగా పలకరిస్తున్న తీరును కూడా బాగా గమనించాడు. ఇక ఆమె చలాకీ మాటలకు కూడా అతడు ఫిదా అయ్యాడు. దీంతో అదంతా వీడియో తీసి అందరూ వాడేదే అదే బ్రాండ్, అదే సాస్, అదే మసాలా అయినా ఆమె తయారు చేస్తున్న వడాపావు రుచి మాత్రం నిజంగా వారెవ్వా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ వీడియో ఓవర్ నైట్ లో బాగా వైరల్ అయ్యి ఢిల్లీలో ప్రతి గల్లీ మొత్తం బాకింది. దీంతో ఢిల్లీలో ఉండే వాళ్ళంతా ఆమె ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి ఆమె చేస్తున్న వడాపావు రుచి చూడడం మొదలు పెట్టారు. దీంతో రుచి బాగుండడంతో వాళ్ళందరూ కూడా వడాపావు తినాలి అంటే చంద్రికా ఫుడ్ స్టాల్ దగ్గరికి రావాలి అంటూ తెగ వీడియోలు చేస్తూ మరింత వైరల్ చేశారు. దీంతో చంద్రిక ఒకేసారి ఢిల్లీ వడాపావు గర్ల్ గా ఫేమస్ అయింది. ఇక ఒంటరిగా తన ఫుడ్ స్టాల్ ని స్టార్ట్ చేసిన ఆమె 25 మందికి తన దగ్గర పని కల్పించింది. ఒక రోజుకి 1000లో ఆమెకి ఆదాయం వస్తుంది. అయితే చంద్రికా దీక్షిత్ దగ్గరికి వెళ్లి వడాపావు తినాలి అంటే ఖచ్చితంగా 30 నిమిషాలైనా వెయిట్ చేయాల్సిందే. చెప్పాలంటే ఈ వడాపావు టేస్ట్ కోసం అక్కడికి వచ్చే కస్టమర్స్ 30 నిమిషాలు కాదు గంటలు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు. ఎందుకంటే అటువంటి టేస్ట్ ఢిల్లీలో ఎక్కడా దొరకదు అని వారికి కూడా అర్థమైంది. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఏర్పడడంతో పబ్లిక్ కి కాస్త ఇబ్బంది ఎదురైంది. ఆ సమయంలో ఆమెపై కొందరు విరుచుకుపడిన సంఘటనలు కూడా ఎదురవడంతో ఆమె ఏడ్చిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఢిల్లీ మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఆమె పొట్టకూటిపై మట్టి చల్లారు. అక్కడ ఫుడ్ స్టాల్ తీసేయాలి అని చంద్రికా దీక్షిత్ కి నోటీస్ చేశారు. కానీ ఆ ఫుడ్ స్టాల్ తీయటానికి ఆమె అస్సలు ఒప్పుకోలేదు. దీంతో ఎన్నో వాద ప్రతివాదనల తర్వాత నెలకి 35,000 రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించే ఒప్పందంతో ఆమె ఫుడ్ స్టాల్ అక్కడే నడిపించడానికి అనుమతిచ్చారు. దీంతో తన బిజినెస్ మళ్ళీ బాగా రన్ అవడంతో ఇప్పుడు 2 చేతుల బాగా సంపాదిస్తూ ఆమె సొంతగా ఒక ఇల్లు కూడా కొనుక్కుంది. అంతేకాకుండా 76 లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు తిరిగేలాంటి కారు కూడా కొనుగోలు చేసింది. అంతేకాదు ఢిల్లీలో ఉన్న పేదవాళ్ళకి తన వంతు సహాయం చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది.
అలా ఆమె హిందీ బిగ్ బాస్ ఓటీటీ 3లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన పరిచయం మరింత పెంచుకుంది. అయితే ఆమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ముందు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె తనకి బిగ్ బాస్ నుంచి పిలుపు రావడంతో మొదట అది ప్రాంక్ అని ఎవరో తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అనుకుందట. కానీ తనకి నిజంగానే అందులో ఆఫర్ వచ్చిందని తెలియడంతో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అని తెలిసింది. అంతేకాకుండా తన బిజినెస్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది. తను ఫేమస్ కావడానికి ఫుడ్ స్టాల్ పెట్టలేదని, తమ కుటుంబం కోసం తమ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫుడ్ స్టాల్ పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. అంతేకాదు గతంలో తాము తినడానికి డబ్బులు లేని కష్టాలు కూడా ఎదుర్కొందట. అందుకే కష్టపడి ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇలా వివాదాలు ఎదురయ్యాయని, ఇక ఆ వివాదాలు ఇప్పుడు నన్ను బిగ్ బాస్ లోకి వచ్చేలా చేసింది అని చంద్రికా దీక్షిత్ చెప్పుకొచ్చింది. ఇక తన బిజినెస్ చూసుకోవడానికి తన భర్త కూడా తన ఉద్యోగాన్ని వదిలేశాడని, అలాగే తన అత్తగారు కూడా అక్కడ సహాయంగా ఉంటుందని తెలిపింది. అయితే బిగ్ బాస్ లో అడుగుపెట్టిన చంద్రిక అక్కడ కొద్ది రోజులకి అందరికీ బాగా దగ్గరైంది. హౌస్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది, తెగ సందడి చేస్తుంది. అయితే ఆ మధ్య ఆమె హౌస్ మేట్స్ తో మాట్లాడిన ఒక వీడియో తన ఫ్యాన్ పేజ్ లో బాగా వైరల్ అయింది. అందరూ వాళ్లతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆమె స్ట్రీట్ ఫుడ్ విషయంలో జరిగిన ఫైట్ గురించి టాపిక్ వచ్చింది. అలా ఆ సమయంలో ఆమె సంపాదన గురించి కూడా టాపిక్ రావడంతో అప్పుడు చంద్రిక అక్కడున్న వాళ్లతో తనకి వడాపావు అమ్మడం వల్ల రోజుకి 40,000 రూపాయలు వస్తుంది అని చెప్పడంతో, అక్కడున్న వాళ్లే కాకుండా ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెట్జెన్స్ కూడా ఆమె ఒక్కరోజు సంపాదన చూసి షాక్ అయ్యారు. మేము 2 నెలలు కష్టపడి సంపాదించి మొత్తం మీరు ఒక్క రోజులోనే సంపాదిస్తున్నారు, చాలా గ్రేట్ అని అన్నారు. ఏదేమైనా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హెల్ప్ చేస్తుందని చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ చంద్రిక దీక్షిత్ గురించి విన్నాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.